హాయ్ ఫ్రెండ్స్, రుచికరమైన వంటలకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పేరు మిల్ మేకర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రెసిపీ గురించి తెలుసుకోబోయే ముందు, మేము ఇప్పటివరకు మా ఛానల్లో 150కి పైగా వీడియోస్ని అప్లోడ్ చేశాము. ప్రతి వీడియోలో మనం డైలీ చేసుకునే డిషెస్ని ఇంకా బెటర్ టేస్ట్గా ఏ విధంగా చేసుకోవచ్చు అని ఈ వీడియోస్లో చూపించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోలో మీకు అందించే టిప్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు మనం మిల్ మేకర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగాక అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసి అందులో హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి మనం ముందుగానే వేడి నీటిలో వేసుకున్న మిల్ మేకర్స్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి అందులో ఉన్న వాటర్ మొత్తం పోయాక రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన మిల్ మేకర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్నాక్ ఐటెం. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.